Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Justice N.V. Ramanaku Supreme Court shock. ఆ కీలక ఉత్తర్వులు ఉపసంహరణ. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హయాంలో జారీ చేసిన కీలక ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. అప్పట్లో ఆయన జారీ చేసిన ఆదేశాలు చెల్లబోవని తెలిపింది. తన పదవీకాలం ముగుస్తోందనగా జస్టిస్ ఎన్వీ రమణ జారీ చేసిన ఆదేశాలు అవి. వాటిని వెనక్కి తీసుకున్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎన్వీ రమణ గత ఆగస్టులో పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. తన పదవీకాలం చివరి వారంలో తీసుకున్న ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. తెలుగు వ్యక్తి ప్రసన్న కుమార్ సూర్యదేవరను సుప్రీంకోర్టు శాశ్వత ఉద్యోగంగా నియమిస్తూ జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రసన్న కుమార్ సూర్యదేవర మాతృ సంస్థ సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ. ప్రసార భారతిలో ఆయన తెలుగు అనువాదకుడిగా కెరీర్ ప్రారంభించారు. అనంతరం డిప్యూటేషన్ మీద పలు మంత్రిత్వ శాఖల్లో పనిచేశారు. లోక్సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ కార్యాలయంలో ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీగా రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ వద్ద విధులు నిర్వర్తించారు. 2015లో ఢిల్లీ శాసనసభ కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్పట్లో ఆయన నియామకం రాజకీయంగా దుమారానికి దారితీసింది. 2015లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రసన్న కుమార్ సూర్యదేవరను అసెంబ్లీ కార్యదర్శిగా నియమించింది. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ దీనిని తప్పుపట్టారు. ఆయనను మాతృ సంస్థ ఆకాశవాణికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ ఈ ఉత్తర్వులు అమలు చేయడానికి వ్యతిరేకించారు. దీని తర్వాత 2021లో ప్రసన్న కుమార్ ప్రసార భారతి జాయింట్ డైరెక్టర్ గా అపాయింట్ అయ్యారు. అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ ఆయనను సుప్రీంకోర్టు శాశ్వత ఉద్యోగిగా నియమించారు. ఈ మేరకు తన పదవీకాలం ముగియడానికి కొద్ది రోజుల ముందు ఉత్తర్వులు జారీ చేశారు. మీడియా కన్సల్టెంట్ ఓఎస్డీగా అపాయింట్ చేశారు. అదనపు రిజిస్టార్ హోదా ఇచ్చారు. ఈ ఉత్తర్వులు సుప్రీంకోర్టు ప్రస్తుత సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ వెనక్కి తీసుకున్నారు. ప్రసన్న కుమార్ ను మళ్లీ మాతృ సంస్థ ప్రసార భారతికి రీప్యాట్రియేట్ చేశారని జాతీయ మీడియా ఆ కథనంలో వెల్లడించింది.